हेलो अंडी नमस्ते नेनु मी लक्ष्मी वेलकम टू अत्तमारुचुलु ईरोजुटि वीडियो लो पुलुसु कूरल्लोकी पप्पु पप्पुचारुलु सांबार्ल्लोकी एंतो इष्टंगा तिनी चाला रुचिगा उंडे वामु मिरपकायलु चूपिंचबोतुन्नानु इवि संवत्सरं पाटु निल्व उंटायि చాలా రుచిగా ఉంటాయి. మజ్జిగన్నంలోకి కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. మరి అంత రుచిగా ఉండే వాము మిరపకాయని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక అర కేజీ పచ్చిమిరపకాయని తీసుకుని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకున్నాను. మనకి పచ్చిమిరపకాయలు అనేది ఇలా కాస్త కాయ మందంగా గట్టిగా ఉండాలండి మనం ఈ వాము మిర్చి పెట్టుకోవడానికి. ఇప్పుడు వీటి తొడలు తీసేసుకోవాలి. మనకి తొడలతో పనేం లేదండి, చక్కగా తొడలు కూడా తీసేసుకొని తుడుచుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇలా పచ్చిమిరపకాయని తొడల్ని వేరువేరుగా తీసేసుకున్నామండి. ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిరపకాయని చూడండి, వీడియో క్లిప్పింగ్ లో చూపిస్తున్న విధంగా ఇలాగా రెండు చీరికల్లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. మన దగ్గర ఉన్న ప్రతి పచ్చిమిరపకాయని ఇలానే కట్ చేసుకోవాలి. అసలు ఈ వాము మిర్చి అనేది మీరు తిన్నారంటే అసలు వదిలిపెట్టరండి, చాలా రుచిగా ఉంటుంది. పప్పు పప్పుచారుల్లోకి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అంత రుచిగా ఉండే ఈ వాము మిరపకాయని మీరు ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే. మనకి పులుసుకూరలు వండుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకా వామ్ వేసుకుంటున్నాం కాబట్టి డైజెషన్ చాలా బాగా అవుతుందండి. మనకి ఉప్పు మిరపకాయలు అని అంటారు, ఓర మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు, అవి ఎలానో ఇవి కూడా అంతే అండి, వామ్ మిరపకాయలు కూడా. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు అన్నింటినీ నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 80 గ్రాములు అండి, 80 గ్రాములు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కొంచెం తగ్గించే వేసుకోండి పర్వాలేదు. అందులో ఒక 10 గ్రాములు ఆపుకుంటున్నాను, 70 నుంచి 80 గ్రాములు ఉప్పు. అలానే ఫ్రెండ్స్, నేను మీకు ఎప్పటి నుంచో ఒక డిఫరెన్స్ అనేది చూపించాలనుకుంటున్నానండి. అది ఏంటి అంటే, ఒక టీ స్పూన్ కి ఒక టేబుల్ స్పూన్ కి ఉన్న డిఫరెన్స్. ఒక టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 15 గ్రామ్స్ వస్తుందండి, ఒక టీ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 5 గ్రామ్స్ వస్తుంది. చూడండి సైజెస్ కూడా ఎంత డిఫరెన్స్ ఉన్నాయో. సో ఇప్పుడు నేను 15 గ్రామ్స్ తో అంటే ఒక టేబుల్ స్పూన్ తోని 2 టేబుల్ స్పూన్ల వాము పొడి వేసుకుంటున్నానండి. అంటే 30 గ్రాముల వాము పొడి వేసుకుంటున్నాను. వాముని కచ్చపచ్చగా ఇలా పొడిలాగా చేసుకున్నాను కదా, ఆ వాము పొడి వేసుకుంటున్నాను. అలానే ఒక చిన్న లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇతనాలు ఏమీ రాకోకుండా ఇలా లెమన్ జ్యూస్ వేసేసుకుంటున్నాను. ఇలా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలని ఈ ఉప్పు వాము పొడి కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ మీరు కలుపుతుంటుంటేనే వాము వేసాం కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయ అనేది ఎందుకు యాడ్ చేశాను అంటే, కొన్ని మిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి, దట్టు మనకి వాము పొడి, ఇందులో రుచి రావడం కోసం అనేసి నేను నిమ్మకాయ అనేది యాడ్ చేయడం జరిగింది. అలానే ఇందులో మనం చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది. మనకి పచ్చిమిరపకాయలు కాస్త ఘాటుగా ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లా ఏమి రాకుండా ఉండడం కోసం ఇంగువ కూడా ముందే ఇలా యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇవి ఊరబెట్టుకుంటున్నాం కాబట్టి అండి, మనకి నానినప్పుడు వదిలేస్తాయి. చూడండి చక్కగా మనం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ప్రతిరోజు కలుపుకోవాలి. అంటే ఈ రోజు 1st డే అండి, నేను కలిపి పెట్టేస్తున్నా. రేపు కూడా ఓపెన్ చేసుకొని కలుపుకోవాలి, అడుగు నుంచి పైకి తిప్పుకోవాలి. మళ్ళీ 3వ రోజు కలిపి వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. అది నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని 3 రోజుల పాటు ఊరనిస్తున్నాను. చూడండి, మరి నెక్స్ట్ డే చూస్తే మనకి ఇలా నీళ్లు ఊరిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వీటిని పైనుంచి కింద వరకు ఇలా బాగా ఆ నీళ్లతో సహా కలిపేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలోని నీరే కిందకు దిగుతుందండి, ఉప్పు పచ్చిమిరపకాయలు ఉప్పు కారంది మొత్తం. సో ఇప్పుడు ఈ నీరు మొత్తం మరలా ఇలా కలుపుకోవడం వల్ల ఈ పచ్చిమిరపకాయలకే పట్టేస్తుంది. ఇక 2వ రోజు కూడా అలానే కలుపుకున్న తర్వాత 3వ రోజు నేను ఇలా ఎండలోకి ఎండబెట్టేసుకుంటున్నాను. ఇలా డాబా పైన తీసుకెళ్ళిపోయి ఒక ప్లాస్టిక్ షీట్ వేసి దాని మీద ఆరబెట్టుకుంటున్నానండి. నాకు ఇవి ఎండడానికి 2 రోజులు టైం పట్టింది. నిల్వ ఉంచుకోవాలి, సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి నేను 2 రోజులు ఎండపెట్టుకోవడం జరిగిందండి. 2 రోజులు చూడండి ఇవి బాగా చూస్తున్నారుగా ఎలా ఆరిపోయినాయో, గల్గల్మని సౌండ్ వస్తూ ఉన్నాయి. మన వామ్ మిరపకాయలు అయితే చాలా చక్కగా ఎండిపోయినాయండి. అసలు ఇలా కదుపుతూ ఉంటేనే మంచి సువాసన వస్తుంది. మరి వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, చూడండి మనం అడుగున ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేమి రాకుండా పై పైన ఇయ్యే ఇట్లా తీసేసుకొని మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇది మనకు అవసరం లేదండి, ఈ విత్తనాలు కానీ ఈ వామ్ పొడి సాల్ట్ ఎండిన తర్వాత రాలింది కదా, ఇవన్నీ మనకు అవసరం లేదనమాట. ఇవేమీ అవసరం లేదు, ఇది వేస్ట్.
చూడండి ఇలా ఎండిపోయిన వాటిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి మనకి చెక్కు చెదరకుండా ఉంటాయి మధ్య మధ్యలో మీరు ఆరబెట్టుకొని చల్లారిన తర్వాత బాక్స్ లో గానీ ప్లాస్టిక్ కంటైనర్ లో గానీ స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా టేస్టీగా ఉంటాయి అనేది వీటిని వేయించి చూపిస్తాను ఇవి పప్పు పప్పుచారు కాంబినేషన్ లోకి అద్దరిపోతాయండి సో చూపిచేస్తాను మనం తక్కువ నూనె తీసుకోవాలి ఎందుకంటే ఇవి వామ్ మిరపకాయలండి సో వీట్లో వామ్ పొడి ఉప్పు ఉంటది ఆయిల్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిల్ తీసుకొని కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా మిరపకాయలు వేసుకొని చక్కగా ఇలా ఏం చేసుకోవాలండి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి చూసారుగా ఇదిగో నేను ఒక 15 సెకండ్స్ లోనే మనకి వేగిపోయాయి అలానే మరికొన్ని చూపిస్తున్నాను చూడండి వెంటనే తీసేసుకోవచ్చండి మనం ఆయిల్ జస్ట్ ఇట్లా మీడియంగా అవగానే ఇట్లా తీసేసుకోవడం చాలా అంటే అసలు పప్పు పప్పుచారులో కానీ పులుసుకూరలప్పుడు ఎంత బాగుంటాయో ఈ వామ్ మిరపకాయలు ఇక్కడ చూడండి మనం కొంచెం వేయించినప్పటికే ఇదిగోండి వామ్ పొడి ఉప్పు దిగిపోయి ఆయిల్ చూసారా ఎలా అయిపోయిందో అందుకని కొంచెం కొంచెం ఆయిలే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి మనం ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇది చూసారా అది ఉప్పు అలానే మనం లైట్ గా నిమ్మకాయ రసం పిండాము వామ్ ఫ్లేవర్ తగులుతా ఎంత బాగుందోనండి ఉత్తి కూడా నేను తినేస్తున్నాను అంత కారంగా లేవు ఇంకా పులుసు పప్పు పప్పుచారు కాంబినేషన్ లోకి మరి కొంతమంది నంజుడు ఉంటేనే మనకు అన్నం తినాలి అనిపిస్తది నంజుడు ఉంటే బాగుంటుంది అనిపిస్తది కదా అలాంటి వారికి కూడా ఇవి చాలా బాగా అసలు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత రుచిగా ఉంటాయో మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా ఇటువంటి టేస్టీ అండ్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్